తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారికి నమస్కారాలతో ఈ యొక్క బహిరంగ లేఖను ముఖ్యమంత్రి వర్యుల వారికి పంపిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వల్ల, కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఆర్థిక పరిస్థితి బాగా అతలాకుతలమైందనే నెపంతో ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల వేతనాల్లో భారీ కోత విధించినటువంటి ముఖ్యమంత్రి గారు 22 మార్చి 2020 రోజు మీరే స్వయానా మీ చేత్తో 48 జీవో ఇస్తూ ఆ జీవోలో పేర్కొన్న అంశాలు ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు, అవి గల్లీలో ఉండొచ్చు, హైదరాబాదులో ఉండొచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండొచ్చు, కార్పొరేట్ పాఠశాలలు, శ్రీ చైతన్య, నారాయణ, రకరకాల పేరిట ఉన్నటువంటి కార్పొరేటు పాఠశాలలు, కార్పొరేటు కళాశాలలు, కార్పొరేటు డిగ్రీ కళాశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, ఎయిడెడ్ కళాశాలల్లో అనేడెడ్ కింద పనిచేస్తున్నటువంటి ప్రైవేటు ఉద్యోగులు ఎవరికి కూడా వేతనాలు ఆపవద్దని మీరు ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ ఆపిన పక్షంలో 1897లో ఉన్నటువంటి ఈ యొక్క యాక్టు ప్రకారం శిక్షార్హులవుతారని కూడా మీరు హెచ్చరించడం జరిగింది. ఆ విధంగా హెచ్చరించిన మీరే ప్రభుత్వ జీతాలను కూడా ఈరోజు ఆపితే ప్రైవేటు యాజమాన్యాలు వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇస్తారా ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించాల్సిందిగా కోరుతూ, ఇవాళ చాలా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే, ప్రైవేటు కళాశాలల్లో పనిచేసే ఉద్యోగులకు ఉదయం నుంచి ఇప్పటిదాకా నేను ఫోన్లు చేసి కనుక్కుంటే ఇప్పటిదాకా ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదట. మాకు కూడా ఇబ్బందులున్నాయి, మేము కూడా ఇవ్వలేకపోతామేమో అని సందేహాలు చెబుతున్నారట. మరి ఆ విధంగా జరిగితే ఈ ప్రైవేటు ఉద్యోగులకు అందరికి కూడా నష్టం ఏర్పడుతుంది ముఖ్యమంత్రి గారు. కావున మీరు జీవో విడుదల చేయడమే కాదు, ఆ జీవో అమలు అయ్యే బాధ్యత కూడా తీసుకొని ప్రైవేటు యాజమాన్యాల చెంత ఆయా యాజమాన్యాల కింద పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇప్పించాల్సిందిగా నేను ఈ బహిరంగ లేఖ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే మీకేమో నెల నెల ఆదాయం వస్తే నెల జీతం ఇస్తారని మీరు చెప్పింది. మీరు మొన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్లో ఏం చెప్పిండ్రు, 15వ తారీఖు నుంచి జిఎస్టీలు కానీ ట్యాక్సీలు కానీ సేల్స్ ట్యాక్సీలు కానీ రావడం లేదు కాబట్టి నేను జీతాలు ఇవ్వలేకపోతున్నా అంటున్నారు. కానీ అదే ప్రైవేటు స్కూళ్ళల్లో అయితేనేమి, ప్రైవేటు కాలేజీల్లో అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజీల్లో అయితేనేమి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఫార్మసీ, బీఫార్మసీ, ఎంబీఏలు, ఎంసీఏ కాలేజీలు అయితేనేమి, అకడమిక్ ఇయర్కి సంబంధించి అంటే విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి 12 నెలల ఫీజును విద్యార్థుల చేత ఆయా యాజమాన్యాలు వసూలు చేస్తాయి. కానీ ఆ 12 నెలల ఫీజులు మొత్తంగా వసూలు చేసి ఈరోజు జీతం ఆపడం సబబు కాదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ యొక్క యాజమాన్యాలు 12 నెలల ఫీజేమో విద్యార్థుల దగ్గర అడ్మిషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, అకాడమిక్ ఇయర్ ఫీజు అని వసూలు చేసి 10 నెలలకే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న ప్రైవేటు పాఠశాలలు అయితేనేమి, కార్పొరేట్ పాఠశాలలు అయితేనేమి, శ్రీ చైతన్య, నారాయణ లాంటి పేరున్న కార్పొరేట్ పాఠశాలలు అయితేనేమి, కళాశాలలు అయితేనేమి సంవత్సరం ఫీజు వసూలు చేసి 1వ తారీఖు నుంచి 2022-23 తారీఖు వరకే జీతాలు ఇస్తున్నారు. 2023న బడులు మూసేటప్పుడు వాళ్ళని ఇంటికి వెళ్ళమని టర్మినేట్ చేస్తున్నారు. మళ్ళీ జూన్లో పాఠశాలలు తెరిచిన తర్వాత మళ్ళీ పిలుచుకొని మళ్ళీ అప్పటి నుంచి కొత్తగా జీతాలు ఇస్తున్నారు. అంటే వీళ్ళు వసూలు చేసేది 12 నెలలకు, ఈ జీతాలు ఇచ్చేది 9-10 నెలలకు మాత్రమే. ఎక్కడ కూడా ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రైవేటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు. ఒక ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ లేదు. ఎక్కడ కూడా జిఎల్ఐ, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ లేదు. పిఎఫ్ కటింగ్ లేదు. ఎక్కడ కూడా సర్వీస్ రికార్డు లేదు. బ్యాంక్ అకౌంట్లో శాలరీ చేయడం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 533 సాంకేతిక కళాశాలలు అంటే ఇంజనీరింగ్, ఎంఫార్మసీ, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ లాంటి పాలిటెక్నిక్ లాంటి కళాశాలల్లో దాదాపు 76,000 మంది జేఎన్టీలో ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి ఫ్యాకల్టీస్ పనిచేస్తుంటే, ఇలా చాలా కళాశాలల్లో ఇప్పటికే 9 నుంచి 10 నెలలుగా యాజమాన్యాలు వేతనాలు ఇవ్వడం లేదు. మరి ఇలా కరోనా సాగుతో ఇంకా అసలే ఇవ్వమని చెప్తుండడం ఆ యొక్క నిరుద్యోగులు, ఆ యొక్క చిరు ఉద్యోగులకు చాలా ఆశనిపాతంగా మారుతుందనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తూ, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి 132 డిగ్రీ కళాశాలల్లో 1940 మంది గెస్ట్ ఫ్యాకల్టీస్గా, చాలామంది కాంట్రాక్ట్ లెక్చరర్లుగా, జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న వాళ్ళకు కూడా వేతనాలు అందడం లేదు. గెస్ట్ ఫ్యాకల్టీస్గా డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న వాళ్లకు 2019 జూన్ నుంచి అంటే 9 నెలలుగా వేతనాలు అందడం లేదు.
అటువంటి వారికి కూడా మళ్ళీ మీరు కోతలు విధించిండ్రు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, కరోనా వైరస్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బంది అయింది అనే దానిలో నేను ఏకీభవిస్తాను, కానీ ప్రైవేటు యాజమాన్యాలు గత జూన్లోనే వచ్చే జూన్కు సరిపడంత ఫీజులు వసూలు చేశారు విద్యార్థుల తల్లిదండ్రుల చేత, విద్యార్థుల ద్వారా. కాబట్టి వాళ్ళ చేత ఖచ్చితంగా ఆయా కళాశాలల్లో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఎయిడెడ్ యాజమాన్యాల కింద కూడా అన్ఎయిడెడ్ పోస్టులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా జీతాలు ఇప్పించే బాధ్యతను మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఈ యొక్క లేఖను మీకు పంపిస్తున్నాను.